నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గల కొత్తూరు ప్రాంతంలోని బీడి కాలనీలో నివాసముంటున్న సైదాని అనే ఒక పేద ముస్లిం యువతికి కమల్ సేవా సమితి తమ వంతు సాయంగా ఆమె పెళ్లికి ఆర్థిక సాయం చేసింది. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో ఉండగా ఆమె కుటుంబానికి అండగా తమ వంతు ఆర్థిక సాయం చేసినట్లు సేవా సమితి తెలిపారు. ఆ సేవా సమితి ద్వారా ప్రతి నెల రెండు కార్యక్రమాలు చేస్తాం. వాటిలో భాగంగానే అమ్మాయి పెళ్లి రేపు ఆదివారానికి మా వంతు సాయంగా మా సేవా సమితి తరఫున మా ఇంటి బిడ్డకి ఆ పాపకి ఒక 5000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వచ్చాము. బాగా పెళ్లి జరిగి అమ్మాయి బాగుండాలని మా సేవా సమితి ద్వారా కూడా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామా. వాటిల్లో ఒకదాని తర్వాత ఒకటి నెలకి రెండు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. వాటిల్లో రాంకోటి నగరాన్ని టెలస్ అన్ని ఈ ప్రాంతంలో చాలా పేద కుటుంబాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా భవిష్యత్తులో మా వంతు సహకారం అందిస్తూ వస్తాం. నా పేరు కమల్మా. ఏం తల్లి బాగుండాలి, పోయి పెళ్లి చేసుకోండి. ఇంకో సార్ పని చేసుకొచ్చి అమ్మని గట్టి కాపాడుకోవాలి. నువ్వే ఖచ్చితంగా వస్తాం, ఖచ్చితంగా వస్తాం. ఎక్కడ ఇక్కడే పెట్టున్నారు సరే. చూడు ఒక్క నిమిషం పెట్టే మాట్లాడాల్సి వచ్చే ఉంటుంది. ఇట్లా కుర్చీలు అడిగి సరిపోయిందా? కొత్త వీడియో దిమ్మ తీసి. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. కమల్ సేవా సమితి తరఫున ప్రతి నెల చేస్తున్న రెండు సేవా కార్యక్రమాలు మీ అందరికి కూడా తెలిసిందే. అదేవిధంగా ఈ నెలలో రెండవ కార్యక్రమంగా మన కొత్తూరు ప్రాంతంలోని 31వ డివిజన్లో గల రామకోటి నగర్ బీడీ కాలనీలో ఒక నిరుపేద కుటుంబం ముస్లిం సోదరి సైదాని అనే అమ్మాయికి సంబంధం చూశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఈ నిరుపేద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పూట గడవడమే కష్టమయ్యి వీడి చుట్టి బతుకుతున్న వాళ్ళ బతుకుల్లో ఆ పాపకి ఈరోజు ఒక సంబంధం కుదిరి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు. అయితే పెళ్లి జరుపుకోవడానికి ఎంతో కొంత ఆర్థిక సాయం అందరూ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా సేవా సమితికి ఇక్కడ స్థానికంగా వీడి కాలనీలో నివాసం ఉంటున్న మా సేవా సమితి సభ్యుడు రవీను ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక బిడ్డకి మా ముస్లిం సోదరి సైదానికి మా వంతు సహకారంగా ఒక 5000 రూపాయల ఆర్థిక సాయం చేయడానికి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి నా మిత్రబృందం అదేవిధంగా కమల్ సేవా సమితి సభ్యులు వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి ఆ బిడ్డకి 5000 రూపాయలు ఇవ్వడానికి వచ్చాము. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటూ మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా కమల్ సేవా సమితికి ఉండాలని, మునుముందు కార్యక్రమాలకి మీ దీవెనలతో ఈ కమల్ సేవా సమితి నడుస్తుందని, భావితరాలకు మంచి బాటను చూపే విధంగా మీరే మమ్మల్ని ఆశీర్వదించాలని కోరు.